Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నా పేరు కల్లం హరికృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నాను. ఏదైతే గత 2-3 రోజులుగా మనమంతా చూస్తూనే ఉన్నాం, సోదరి గీతాంజలి మరణం ఏదైతే ఉందో, ఈ సోషల్ మీడియా దాడులు అనాలో, ఒక రకంగా పైశాచిక దాడి అనాలి దీన్ని. దీనివల్ల తన సంతోషాన్ని వ్యక్తపరిచి ఈరోజు తను బలైపోయింది. ఇలాంటివి మళ్ళీ జరగకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ కుటుంబం ఎవరైతే చిన్న తల్లులు ఆ రోజు ఆ వీడియోలో చాలా చలాకీగా మాట్లాడతా కూడా సోదరి గీతాంజలి చెప్పింది, నా ఇద్దరు కూతురులు ఉంటే కనుక జై జగన్ అని చెప్పేసి సరిసేది, అంత ఆనందంగా ఉన్నాను అని చెప్పేసి. అయితే సోషల్ మీడియా ఎటు వెళ్తుంది అనేది కూడా ఒక విషయం అందరూ ఆలోచించాలి. మనం గమనిస్తే కనుక 2 సంవత్సరాల క్రితం బెండపూడిలో ఇద్దరు విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడితే ఏదో ఒక పైశాచిక ఆనందం పొందుతూ వాళ్ళ మీద కూడా దారుణంగా ట్రోల్ చేశారు. కాకపోతే వాళ్ళ చిన్నపిల్లలు ఇవన్నీ తెలుసుకునేంత శక్తి వాళ్ళకి లేదు కాబట్టి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి తోడుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ధైర్యంగా నిలబడ్డారు. ఇలా సోషల్ మీడియా అనేది కుదిరితే వినోదానికి వాడాలి, తప్పులేదు, కానీ 10 మందికి సహాయం చేయాలి తప్ప 10 మందిని బాధ పెట్టడమో ఇలా బలయ్యే విధంగా చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ప్రభాకర్ గారు ముందుకు రావడం జరిగింది. పంచ ప్రభాకర్ గారు ఆ బెండపూడి విద్యార్థులు నన్నే పంపించారు, నేను వెళ్ళి కలిసి వాళ్ళతో వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళ చదువు పూర్తయ్యే వరకు వారు ఎటువంటి ఖర్చులైనా సరే ప్రభాకర్ గారే పెట్టుకుంటానని చెప్పి చెప్పారు. ఆయన చెప్పిన విధంగా గడిచిన 2 సంవత్సరాలుగా వాళ్ళు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారు, మంచి మార్కులతో, దాదాపు 95% మార్కులతో ఇద్దరు పూర్తి చేసుకున్నారు. వాళ్ళకి అయ్యే చదువులు ఖర్చు మొత్తం అంతా ప్రభాకర్ గారే భరించారు. ఇట్లా ఈ సోషల్ మీడియా వల్ల ఎవరన్నా దాడి గురవుతున్నారు, బాధపడుతున్నారు, బలవుతున్నారు అంటే వారికి మనవంతు సాయంగా నిలబడాలి అనే ఉద్దేశంతో, ఇదే కాదు గతంలో ఆయన చారిటీ వర్క్ చాలా చేశారు, కానీ ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మనం తోడుగా ఉండాలి, నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు నన్ను పంపించడం జరిగింది. వారి కుటుంబానికి వెంటనే 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం, మరియు ఆ పిల్లలిద్దరూ, చిట్టితల్లులిద్దరూ ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఆ చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ఆయన ఆయన మిత్రులు పెట్టుకుంటామని చెప్పి చెప్పారు. ప్రభాకర్ గారు, గాయం ప్రసాద్ రెడ్డి గారు, మల్లికార్జున్ రెడ్డి గారు, అట్లానే శివ మేక గారు, వాళ్ళ నలుగురు కూడా కలిసి ఈ పిల్లల ఇద్దరు బాధ్యత కూడా వాళ్ళు తీసుకొని ఇప్పటివరకు కదా, ఇవాళ రేపటితో అయిపోయిందని కదా, పిల్లలు ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకు నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి దురదృష్టకరం అసలు ఎక్కడ పోతుంది? మనం ఏమైనా మాట్లాడితే ఆ ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరిగితేనే స్వతంత్రం అనుకుంటే, కనీసం వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నప్పుడు ఇంకా స్వతంత్రం ఎక్కడొచ్చింది? కాబట్టి తెలుగుదేశం వాళ్ళైనా జనసేన వాళ్ళైనా, ఇప్పుడు రాజకీయాల్లో మేమున్నాం, రాజకీయ నాయకుల్ని రాజకీయాల్లో ఉన్న వాళ్ళు రోజు బురద జల్లుతూ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులను అంటూ ఉంటారు, కానీ సామాన్యులు ఏం చేశారు ఒకసారి సామాన్యుల గురించి కూడా ఆలోచన చేయండి. వారు కేవలం చంద్రబాబును తిట్టలేదు, ఆమె లోకేష్ని తిట్ల, పవన్ కళ్యాణ్ తిట్ల, కనీసం ఆ ప్రభుత్వంలో రాలేదు ఈ ప్రభుత్వంలో వచ్చిందని అలాంటి కంపారిజన్ కూడా చేయలేదు. కేవలం తన సంతోషం పంచుకున్నందుకు ఈరోజు సొంత ఇంటి కళ నిజమవుతుంది, సొంత ఇంట్లో ఉండాలి అనుకుంటే ఈరోజు ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం. ఏది అయినప్పటికైనా ధైర్యంగా ఉండండి, జరిగిపోయిందని ఎవరు మార్చలేం. ఈ ఇద్దరు పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి దానికి మా వంతుగా మేమేం చేయగలిగితే మేమంతా తోడుగా ఉంటాం. మీరు ధైర్యంగా ఉండి వాళ్ళని కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఏది అవసరం వచ్చినా డాడీకి చెప్పండి, డాడీ నాకు ఫోన్ చేస్తా, నేను చూసుకుంటాను, సరేనా? మనం హెల్ప్ చేయడానికి చాలా మంది అనుకోవచ్చు, ముందుకు వచ్చారు, ఏమాత్రం అధైర్య పడకుండా, ఓకేనా? ఉంటారా, స్ట్రాంగ్ ఉంటారా, డాడీ చెప్పిన మాట వింటారా? ఇద్దరు డాక్టర్లు అవుతారు, వీళ్ళని ఎంతవరకు చదివించాలనుకుంటే అంతవరకు చదివించండి. నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు చెప్పండి, మీకు సాయం చేయడానికి. కొన్ని 100 మంది ఉన్నారు వాళ్ళ తరఫున, ఇప్పుడు అమెరికాలో వాళ్ళ తరఫున నన్ను పంపించారు, ఇక్కడ నేను గుంటూరులోనే ఉంటాను. మీకు ఏం అవసరం వచ్చినా లోకల్గా మనం చేసుకోవచ్చు, యశ్వంత్ అన్న వీళ్ళంతా కూడా ఉంటారు, ఏం అవసరం వచ్చినా సరే నాకు చెప్పండి, నేను వాళ్ళ ద్వారా మాత్రం బాగా చదివించండి. ఇక్కడే అన్న బ్రదరు పంచు ప్రభాకర్ అన్నగారు కూడా, కల్లా హరికృష్ణ రెడ్డి గారు కూడా, అందరూ వారు కూడా ఎంతో విశాల ఉదయంతో మాకు 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా ఇంకా ధైర్యంగా చెప్పారు, పిల్లల చదువులకు కూడా ఉంటాం మేము, ఎప్పుడు అండగా ఉంటాం ఉన్నాం, అది చిన్న బాధ్యత కాదు, ఏదో చెప్పేయడం కాదు, అంత బాధ్యతని అవలీలగా చెప్పారు, బాగా ధైర్యంగా ఇచ్చారు. నాకు నా గీత మనిషికి ఒక వెన్నుపూస లాంటిది, నాకు అది వెన్నుపూస లాంటిది, అది లేకపోయినా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి నాకు బలాన్ని ధైర్యాన్ని ప్రకటించారు, ధైర్యాన్ని ఇచ్చారు.